అందరికీ నమస్కారం. అమ్మ దీవెన మూవీ డైరెక్టర్ గారు శివ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు గురవయ్య గారు, మూవీలో హీరోయిన్ మా అమ్మని. ఈరోజు నేను ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే మెయిన్ రీజన్ ఆమెని గారు. తను రాజశేఖర్ గారితో అమ్మ కొడుకు అనే మూవీలో యాక్ట్ చేశారు, అప్పటి నుంచి పరిచయం. ఆ మూవీ చేసేటప్పుడే చాలాసార్లు నేను రాజశేఖర్ గారు అనుకునేవాళ్ళం అనమాట, ఈ అమ్మాయి చాలా మంచి పర్ఫార్మరు, డెఫినెట్గా చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని. అందరూ అనుకున్నట్టుగానే తను చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది. అలాగే చక్కగా టైంకి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ మళ్ళీ ప్రొఫెషన్ వదిలేకుండా మళ్ళీ షీఈస్ బ్యాక్ ఇన్ టు యాక్టింగ్. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక రిలాక్స్ అయిపోతాం మళ్ళీ యాక్టింగ్ ఏంటిలే అని. అలాగ అనుకోకుండా ఐఎమ్ సో హ్యాపీ షీఈస్ గాట్ బ్యాక్, బికాస్ నిజంగా వీవ్ గాట్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ బ్యాక్ అని అనుకోవచ్చు ఇండస్ట్రీకి. అండ్ నేను ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ చూశాను, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా విమెన్ సెంట్రిక్ మూవీస్ రావాలి అని అభిలషించే వాళ్ళల్లో నేను నెంబర్ వన్గా ఉంటాను ఎప్పుడు. అంటే ఈ మధ్య ఆఫ్ లేట్ ఏమేమిటంటే, మేము యాక్ట్ చేసేటప్పుడు కాస్త హీరోయిన్కి మంచి అవకాశం ఉండి స్కోప్ ఉండే మూవీస్ తలంబ్రాలని, ఆహుతి అని, అంకుష్ అని ఇట్లా చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు అలా 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 ఇప్పుడు శృతిలయలు, సాగర సంఘం ఇవన్నీ స్వాతిమూతి ఇవన్నీ చూస్తే హీరోయిన్కి చాలా పొటెన్షియల్ ఉంటుంది మూవీస్లో. బట్ ఆఫ్ లేట్ సినిమాల్లో ఎగ్జాక్ట్లీ, కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్ అంటే విమెన్ క్యారెక్టర్ని మంచిగా ఎంఫసైజ్ చేస్తూ ఉండే మూవీస్ చాలా తక్కువ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్టార్ట్ అయ్యింది. ఐ విష్ అంటే సమంత గారు, తాప్సీ వీళ్ళంతా యూనో దేర్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు దట్ లైన్. సో ఇలాగా విమెన్ సెంట్రిక్ మూవీస్ అంటే ఆడవాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎందుకంటే డెఫినెట్గా ఒప్పుకున్న ఒప్పుకపోయినా ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు లేకుండా ఏది జరగదన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా ఏ పని ఎవరు చేయలేరు అది కూడా తెలుసు. బట్ ఈ ప్రపంచానికి తెలిసినా కూడా ఇంకా మనం విమెన్ రిజర్వేషన్స్ 33% అనేవి ఏవి ఎక్కడికక్కడ ఆగిపోయాయి, ఆ బిల్స్ మటుకు పాస్ కావు. ఎవరు ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా స్త్రీ శక్తి అనేది ఎవరు ఆపలేరు. సో అలాగే ఈ అమ్మ దీవెన పెద్ద హిట్ అయ్యి మీరందరూ దీవించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ, నేను విన్నాను ఆయన ప్రొడ్యూసర్ గారి వాళ్ళ మదర్ బయోపిక్ లాగా ఈ మూవీ అని. ఈ ఆవిడ అంత కష్టపడి ఆ ఫ్యామిలీలో వాళ్ళందరినీ పెంచి ఈరోజు ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే లెవెల్కి వచ్చారంటే దాని వెనుక ఆవిడ ఎంత కష్టం ఉండింది, ఆవిడ ఏమేమి ఫేస్ చేశారన్నదే ఈ సినిమా, ఆవిడ బయోపిక్ అంట. సో ఇంకా ఆమెనే చేసింది కాబట్టి ఇంక మనం దానికి తిరిగి ఉండదు, బికాజ్ షీ సో న్యాచురల్, షీ కెన్ గెట్ ఇన్ టు ఎనీ క్యారెక్టర్. నేను చూసిన ట్రైలర్లో కూడా ఐ కుడ్ సీ అస్సలు ఏమీ మేకప్ వేసుకోకుండా ఉన్న డల్ని కూడా అంటే కలర్ని కూడా రంగు పూసేసుకొని ఒక కూలి పని చేసే ఆవిడలాగా ఎగ్జాక్ట్లీ షీ ఐ మీన్ ఆ రోల్లో ఫిట్ అయ్యేలాగా తను చేసింది. సో దిస్ మూవీ విల్ డెఫినెట్లీ డూ గుడ్. ఐ ప్రే ఐ విష్ దట్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి పేరు, ప్రొడ్యూసర్ గారికి డబ్బు తెచ్చిపెట్టాలని. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ బికాస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఆమెనీస్ మూవీ అని. షీ సచ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. కంగ్రాచులేషన్స్ ఆమెని. థ్యాంక్ యూ. లక్ష్మమ్మ బ్యానర్పై మారే గారు, గురవే గారు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమా, డైరెక్టర్ శివ గారు డైరెక్ట్ చేస్తారు ఈ సినిమా, మనోహర్ గారు కెమెరామెన్గా చేశారు. సో ఈ మంచి టీంలో నేను కూడా ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఒకటి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు నమ్మి నేను చేశానని నమ్ముతున్నాను. అలాగే చేయించుకున్నారు కూడా. జీవిత గారు చెప్పినట్టు ఇప్పట్లో హీరోయిన్స్కి ఒక స్కోప్ లేదు, ఏదో రెండు సాంగ్లు అలా రెండు సీన్లకే పరిమితం అయిపోతున్నారు. అలాంటి దీంట్లో ఇప్పుడు చాలా తక్కువ సినిమాలో ఇలాంటి సందర్భంలో నాకు మళ్ళీ రీఎంట్రీలో ఇలా మంచి క్యారెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం. సో బాగా ఈ సినిమా బాగా ఆడుతుంది నమ్మకంతో ఉన్నాను. సో జీవిత గారు దీనిపైన వాళ్ళు మంచి కామెంట్స్ తీసుకోవడం నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది. మళ్ళీ నాకు ఏదో ఒక అవార్డు తీసుకునేంత ఫీలింగ్గా ఉంది నాకు ఈ టైంలో. ఐఎమ్ సో హ్యాపీ,
చెప్పినట్టు మేము చాలా మంచి ఫ్రెండ్స్. అప్పటి నుంచి రాజశేఖర్ గారితో మంచి సినిమా చేశానప్పుడు ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళు. పర్సనల్గా కూడా నేను అప్పుడెప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను కూడా. సో అంత మంచి ఫ్యామిలీలో ఇప్పుడు మళ్ళీ కలిసి ఈ సినిమా గురించి నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో ఇది మంచి సినిమా, పబ్లిక్ వాళ్ళకి ఈ ఆడియన్స్కి ఇది మంచి మెసేజ్ అవుతుంది. మంచి సినిమా ఒక ఆడది ఒక పిల్లర్ లాగా ఒక కుటుంబంలో ఆడది లేకపోతే అంటే తల్లి అనే ఒక స్థానం లేకపోతే ఏది లేదు అనేది ఈ సినిమాలో చాలా కాన్సన్ట్రేట్ చేసి చూపించారు. అంటే తన పోరాటం ఒక మగాడు దిక్కు లేక ఒక ఒక 5 పిల్లల్ని పోరాటం చేసి ఆ పిల్లలు ఒక స్టేజ్కి ఎదిగే లెవెల్కి తెచ్చి అంటే మంచి విధంగా ఎలా చేసింది, ఎన్ని కష్టాలు ఎదిరించింది అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సో మంచి సినిమా అవుతుంది, అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమాలు రావాలని రావడానికి మీలాంటి ఎంకరేజ్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.